హాయ్ హలో నమస్తే. నిన్న నుంచి మన బిగ్ బాస్ సీజన్ 7 అమర్దీప్ వాళ్ళ అమ్మగారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారన్నమాట. ఆ సంచలనమైన వ్యాఖ్యలు ఏందంటే, ఎవరో అన్నోన్ పర్సన్స్ అమర్దీప్ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని ఏదో చెడుగా మాటలు మాట్లాడారని చెప్పేసి కామెంట్ చేశారని చెప్పి అమర్దీప్ వాళ్ళ అమ్మగారు వీడియో పెట్టడం అయితే జరిగింది. అయితే ఎవరన్నారు, ఎందుకన్నారు, ఏందనేది ఈ వీడియోలో నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మగారు మీకు నమస్తే. చాలా మటుకు మీరు ఏం చెప్తున్నారంటే, పల్లవి ప్రశాంత్ ఏమైనా పైనుంచి దిగి వచ్చిండా, పల్లవి ప్రశాంత్ అభిమానులు అది అని అంటారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు మాత్రం అటువంటి మాటలు మాట్లాడరు. ఆయన అభిమానులే కాదు, ఎవరు అభిమానులైనా అలాంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్కే అటువంటి కామెంట్లు వస్తాయి. మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి ఆయన వీడియోలు చెక్ చేయండి. 70 గుడ్ కామెంట్స్ ఉంటాయి, 30 బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. అమ్మని అక్కని యాలిని అందరినీ తిడుతుంటారు అనమాట. అలా ఈ సోషల్ మీడియా అనేదే మంచిగా చేస్తే మంచికి విలువ లేదు, చెడు వాటికి ఖచ్చితంగా చెడు కామెంట్లే పెడతారు కొడుకులు. వాళ్ళు పల్లవి ప్రశాంత్ అభిమానులు అనడం మాత్రం ఇది కరెక్ట్ కాదు తల్లి. ఎందుకంటే అట్లా అనడు కరెక్ట్ గానే కాదు, మాకు కూడా వస్తే ఆ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు, అమ్మని అక్కని యాలిని ఆ తిడుతూనే ఉంటారు అనమాట. ఆ తిట్టే కొడుకులు ఎటువంటి వాళ్ళు అంటే, ఫేక్ ఐడీలు ఉంటాయి, ఒరిజినల్ ఐడీలు ఉంటాయి, ఫేక్ ఐడీలు ఉంటాయి, ఫేక్ జీమెయిల్ అడ్రస్లు ఉంటాయి. వాళ్ళని ఏం చేయాలంటే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలి తల్లి. సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తేనే తెలుస్తుంది నేను నాగార్జున దాకా తీసుకెళ్తా అంటే పల్లవి ప్రశాంత్ లోపల ఉన్నాడు అభిమానులు అని చెప్పి ఎవడో కామెంట్ పెట్టిన అని చెప్పేసి మీరు అట్లా అనుడు కూడా కరెక్ట్ కాదమ్మా. అయితే వాళ్ళు తిట్టిన దానికి మీరు కూడా కరెక్ట్ మంచిగానే తిట్టారు, లా కొడుకులారా మూ కొడుకులారా అని చెప్పేసి మస్తు తిట్టినావు. దీనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, శభాష్ అమ్మా. ధైర్యంగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. కౌంటర్ మాత్రం కరెక్ట్ ఇచ్చినావు. ఇంకోటి ఏం చెప్తున్నాంటే, చాలామంది పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పుకొని రోడ్ల మీదకి వచ్చి అన్నపూర్ణ స్టూడియో ముంగడికి పోయి ఇట్లా గలీజ్ మాటలు కామెంట్లలో పెట్టడు, ఇది కూడా కరెక్ట్ కాదు. నేనేం చెప్తున్నా, పల్లవి ప్రశాంత్ అని అభిమానులనే కాకుండా చాలా మటుకు చెప్తున్నా, మీకు వీలైతే గుడ్ కామెంట్లు పెట్టుర్రి. లేకపోతే నీకు వీడియోలో ఏం తప్పు కనిపిస్తుందో ఆ తప్పు కామెంట్లు పెట్టుర్రు. కానీ ఇప్పుడు మీకు తిట్టాలనిపిస్తే, ఇప్పుడు నేనున్న ఈ వీడియోకి తిట్టాలనుకుంటే నన్ను తిట్టాలి. నన్ను మీరు ఏమి తిట్టినా పర్వాలేదు, కానీ ఇంట్లో జోలికి మాత్రం పోవద్దు. కన్న పిల్లల జోలికి పోవద్దు, చేసుకున్న భార్య జోలికి పోవద్దు, కన్న తల్లిదండ్రుల జోలికి పోవద్దు, తోడబుట్టిన అక్క చెల్లెల జోలికి పోవద్దు. ఏమైనా తిట్టేది ఉంటే వీడియో చేసిన నన్ను, వీడియో చేసిన ప్రశాంత్ని, వీడియో చేసిన అమర్ని, అట్లా ఎవరైతే వీడియోలు మీకు బ్యాడ్గా అనిపిస్తున్నాయో వాళ్ళని తిట్టుర్రి. కామెడీగా ఉంటుంది, ఫన్నుగా ఉంటుంది. వాడిని దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే అనడం కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్లో చెప్పుర్రి. ఇంకోటి ఏం చెప్తున్నంటే, అట్లా తిట్టడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు కాకుండా వచ్చి నాకు తెలిసి మేబీ పల్లవి ప్రశాంత్కి ఒక 8 మంది నామినేషన్ చేసిన టైంలో ఒక వీడియో వచ్చింది కదా, మొత్తం పల్లవి ప్రశాంత్ రైతు పేరు చెప్పుకొని మొత్తం ఆగం చేస్తున్నాని ఒక వీడియో వచ్చింది కదా, నాకు తెలిసి ఆ వీడియోకే కామెంట్ వచ్చిండొచ్చు. అమ్మా నీకు ఇంకోసారి దండం పెట్టి చెప్తున్నా తల్లి, వాడెవడో కామెంట్లో రాసిండు అనుకుందాం, ఎవరో ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చదువుతారు తప్ప, ఇప్పుడు మీరు చేసిన పనికి కొన్ని లక్షల మంది చూస్తారమ్మా. మిమ్మల్ని మీరే బయట వేసుకున్నట్టు కొట్టింది, నాకు తెలిసి అయితే మిమ్మల్ని మీరే బయట పెట్టుకున్నట్టు కొట్టింది. ఇటువంటివి మాత్రం కరెక్ట్ కాదమ్మా. మీరేమన్నా చేయాలనుకుంటే సైబర్ క్రైమ్కి వెళ్ళి, ఇగో ఫలానా వ్యక్తి, ఇగో ఫలానా ఈ ఐడీ నుంచి ఇట్లా బ్యాడ్ కామెంట్ వచ్చింది అని చెప్పొచ్చు. ఒకవేళ నాలాగా కూడా వీడియో పెట్టి గలీజ్గా తిట్టిండు అనుకోండి, అంటే వీడియో పెట్టి వీడియోలో గలీజ్గా తిట్టిండు అనుకో, మన మీద డైరెక్ట్ కేసు వేయొచ్చు. ఇట్లా మీరు బయటకు వచ్చి ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, జనాల దృష్టిలో తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది తల్లి, ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా, నా ఒపీనియను. ఇంకోటి ఏంటంటే, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇట్లా చేసిరంటే మట్టిని నమ్ముకున్నోడు ఎవడైనా సరే ఇట్లా బండ బూతులు గలీజ్ మాటలు మాట్లాడరు, రావు. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదగాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఇట్లా గలీజ్ మాటలు తిరిగి అంటే కొంతమంది లోఫర్లు ఉంటారు, కొంతమంది లుచ్చాలు ఉంటారు, ఆ కామెంట్లను చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు ఉంటారు. ఆ కొడుకులే చేసి ఉంటారు తప్ప, పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిర్రు, వాడేమన్నా పై నుంచి దిగి వచ్చిండా, కింది నుంచి దిగి వచ్చిండా అంటే అది కూడా కరెక్ట్ కాదమ్మా. నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, మనము పల్లవి ప్రశాంత్ అభిమానులున్నా, అమర్దీప్ అభిమానులున్నా, బోలే అభిమానులున్నా, అందులో ఉన్న 13 మంది కంటెస్టెంట్స్ అభిమానులున్నా కానీ, మనం అభిమానం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి నామినేషన్లకు వచ్చే టైంకి మనం ఓటు వేసి మన అభిమానాన్ని మనం తెలియజేసుకోవాలి.
అదే గాని ఇట్లా గలీజ్ మాటలు కామెంట్లల్లో పెట్టుడు ఇట్లా నోటికొచ్చింది మాట్లాడు ఇప్పుడు ఒకరిని దృష్టిలో పెట్టుకొని ఒకరిని మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి అంత పెద్ద పెద్ద మాటలు అన్నది కూడా కరెక్ట్ కాదు మనకు కూడా తల్లిదండ్రి మనకు కూడా ఒక తల్లి ఒక చెల్లి ఒక అక్క ఒక యాలి ఒక పిల్లలు అందరూ ఉంటారు అది దృష్టిలో పెట్టుకొని మీరు కామెంట్ చేయాలని ఈ వీడియో తరపున తెలువనోళ్ళకు తెలియజేసామని నేను చేస్తున్నా దీంట్లో నా అయితే చెడు ఉద్దేశం అయితే ఏమీ లేదు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేయిరి నేను చెప్పే దండం పెట్టి చెప్తున్నా మీకు వీలైతేనేమో కామెంట్లు పెట్టుర్రి అది గుడ్ కామెంట్లు బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టాలనుకుంటే పెట్టాలి కానీ అమ్మనక్కని ఆలిని ఇవి తిట్టకుండా ఎవడైతే తప్పుగా మాట్లాడుతారో ఆ తప్పుకు సంబంధించారా నువ్వు తప్పు మాట్లాడినావు రబ్బాయి అని ఇట్లా కామెంట్లు పెట్టుర్రి తనని తాను తిట్టినట్టు కామెంట్లు పెట్టుర్రు వాడు ఎవడైతే చేసినో వాళ్ళని తిట్టినట్టు కామెంట్లు పెట్టుర్రు కానీ ఇంట్లో జోలికి మాత్రం పోవద్దు మీకు దండం పెట్టి చెప్తున్నా జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్.